రేవంత్ రెడ్డి అన్నా మీకు దండం పెడుతున్నా. ఏదైనా సరే ఇండియాలో ఫ్రీగా వచ్చే ఫినాయిల్ లాగే మేము లేడీస్ మేమే చెప్తున్నాం. ఏమనంటే కరెంటు ఫ్రీ తీసేయి, బస్సు ఫ్రీ తీసేయి. బస్సు ఎక్కుదామని ఎక్కితే బస్సులో పొట్టు పొట్టు కొడుతుండ్రు తెలుసా. మనుగూరు పోవాల్సినోడు కొత్తగూడెం బస్సు ఎక్కుతుండు, కొత్తగూడెం పోవాల్సినోడు మనుగూరు బస్సు ఎక్కుతుండు. ఏంటిరా ఈ అగాత్యం అంటే, ఇది బస్సు ఫ్రీ బస్సు ఫ్రీ అని చెప్పి ఆడంటే ఆడ ఆపుతుండ్రు. ఒకవేళ బస్సే ఎక్కినాం అక్కడ ఒక అందమైన అబ్బాయి ఉన్నాడు, ఆయన ముందు ఆధార్ కార్డు తీసి ఇస్తే ఆధార్ కార్డులో ఫోటో చూస్తుండ్రు. పోని సరే ఇదంతా పక్కన పెట్టి సరేలే మనం ఏదో ఆధార్ కార్డు ఫ్రీ ఇచ్చిండు అని చెప్పి ఎక్కేసినాం అనుకో, ఇది ఫ్రీ టికెటా, దీని బతుకు టికెట్ తీసుకోవడానికి కూడా పైసలు లేవా అన్నాడు చూస్తుండ్రు. కాబట్టి బస్సులు ఫ్రీ తీసేయన్నా నీకు దండం పెడతా, ఎందుకంటే మా ఇదంతా పక్కన పెడితే అమ్మాయిలు రెడీ అయి బయటికి వెళ్ళేది ఎందుకు, అబ్బాయిలు చూడడానికే కదా. ఆ రోడ్లు ఎమ్మటి, ఆ సూర్యాపేట రోడ్లు ఎమ్మటి, ఆ నల్గొండ రోడ్లు ఎమ్మటి, హైదరాబాద్ రోడ్లు ఎమ్మటి, ఎక్కడ పడితే అక్కడ బస్టాపుల్లో చెమటలు గారి పౌడర్ పోయి లిప్స్టిక్ కారిపోయి బొట్టు చెదిరిపోయి జుట్టు ఎగిరిపోయి ఇన్ని రకాలుగా హింసపడేది మేము. తర్వాత బస్సు ఎక్కిన తర్వాత మమ్మల్ని ఎవరు చూసలేరు అబ్బాయిలు తెలుసా. ఇది ఉన్నదే ఎండాకాలం అంటే మా ఫేసులు ఇంకా కర్రీగా కాకిరెట్టలాగా అయిపోయి మమ్మల్ని ఎవరు డేక్కలేరు బ్రో. రేవంత్ రెడ్డి బ్రో మీకు దండం పెడతాం బ్రో, ఆ ఫ్రీ బస్సులు తీసేయండి బ్రో, ఫ్రీ కరెంట్ తీసేయండి బ్రో.